అయితే కాంగ్రెస్ గెలుపుపై కాంగ్రెస్ నేతల్లో కానీ అక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ ఆనందం వెల్లువిరుస్తోంది. ఇక గద్వాల నుంచి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి అందుబాటులో ఉన్నారు. మూర్తి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అండ్ కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? కార్తీక్, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రెండు అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి కృష్ణమోహన్ రెడ్డి రెండోసారి భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరోవైపు ఆలంపూర్ నుంచి విజయుడు తొలిసారిగా 30,000 భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు గద్వాల్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి రెండోసారి గెలుపొందినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు, జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండు స్థానాలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రాష్ట్రం మొత్తం ఒకవైపు హస్తం గాలివిస్తూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఈ యొక్క రెండు స్థానాలు గెలుపొందింది. ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు ఈ గెలుపు గద్వాల ప్రజల గెలుపు. నేను గద్వాల ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిని. ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం ఎప్పుడు నా స్థాయిలో మాకి మా పార్టీకి వెళ్ళి గౌరవ కేసీఆర్ గారు మేము ఏమడిగినా మా గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు అందించినారు. మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, అదేవిధంగా ఇరిగేషన్ పరంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాడు. ఇరిగేషన్ ఈరోజు 180,000 ఎకరాలకి మేము ఇరిగేషన్ ఇస్తున్నామంటే గౌరవ కేసీఆర్ గారి దయ వలన ఈరోజు పెద్ద ఎత్తున ఇరిగేషన్ అనేది డెవలప్ అయింది. అదేవిధంగా మాకు పక్కల్లా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం వలన ఇక్కడ ఉన్న రైతులు మా ధాన్యాన్ని పెద్ద ఎత్తున పెద్ద మార్కెట్ రైచూరు మార్కెటు, రైచూరు మార్కెట్కి ఏ రైతు పోయినా అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్న హమాలిస్ లేబర్ కానీ అందరూ కూడా కాళ్ళు కూడా చాలామంది కాళ్ళు మొక్కినారు. మీరు కాంగ్రెస్కి ఓట్లేస్తే మీరు మోసపోతారు, మేము మోసపోయినాం ఇక్కడ మళ్ళీ మోసపోద్దండి అని ఈరోజు ఈ మూడు అంటే గట్టు కానీ కేటీదొడ్డి కానీ ధరూర్ మండలాలకి ఆనుకొని కర్ణాటక ఉంటుంది. మళ్ళీ కర్ణాటక ప్రజలు పెద్ద ఎత్తున మాకు ఇక్కడ ఉన్నాకి సంబంధాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ కర్ణాటక ప్రజలు అందరూ కూడా మూకుమ్మడిగా ఇక్కడికి వెళ్ళి ఎవరు పోయినా వాళ్ళు బా పెళ్ళిళ్ళు కూడా చాలా మటుకు మాకు కర్ణాటకతో సంబంధాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి మాకు ఇక్కడ ఎటువంటి మళ్ళీ వాళ్ళు చెప్పిన సంక్షేమ కార్యం ఏవి కూడా రావడం లేదు. మళ్ళీ మీరు అందరు కూడా మళ్ళీ టీఆర్ కేసీఆర్ గారిని పోగొట్టొద్దండి అని చాలామంది నేను అంటే మీరు ఎందుకంటే లైవ్ కూడా చూస్తున్నారు చాలామంది. ఈరోజు దేశం మొత్తం కాళ్ళు మొక్కి కూడా చెప్పినారు, చాలామంది కాళ్ళు మొక్కినారు. అక్కడ ఉన్న రైతులు మీరు కేసీఆర్ గారిని పోగొట్టుకుంటే ప్రజలందరూ కూడా మరొకసారికి అన్యాయం అవుతుంది. వాళ్ళకి కాంగ్రెస్ అనే పార్టీ మనకి ఇక్కడ మోసం చేసింది, మరొకసారి మీకు మోసపోవద్దండి అని ప్రజలు చెప్పడం. మిగిలిన చోట్ల చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇది ఏ విధంగా చూడాలంటారు? మరి మిగతా కూడా నాకు సంబంధం లేదండి. మిగతా చోట్ల ఏం జరిగిందో నా అనుభవాన్ని నేను చెప్తున్నా. నాకు ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద నేను చెప్తున్నా. స్థానికంగా గద్వాల ప్రజలు ముఖ్యంగా అక్కడ ఉన్న నాయకులు స్థానికేతురాలు, వాళ్ళకి ఒక మాఫియా సీడు మాఫియా కానీ అదేవిధంగా వాళ్ళని మళ్ళీ నయ్యం గ్యాంగ్ రెండు నడిపిస్తుండే. ఆ రెండు గ్యాంగులు నడిపించడం వల్ల ప్రజలు వాళ్ళని నమ్మలేదు. ప్రజల వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్న నాయకురాలు ఉండరో మా పార్టీలో నిలబడి మా పార్టీకి వెన్నుపోటు పోసిన నాయకులు. రెండవది అక్కడ నడిపించే నాయకులు ప్రజలని ఏ రోజుగా ప్రజల రక్తాన్ని పీల్చిన నాయకులు, వడ్డీల రూపంలో ప్రజల రక్తాన్ని పీల్చిన నాయకులు వాళ్ళు. మళ్ళీ అటువంటి నాయకులని బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఏకమైనది. గద్వాల ప్రజల ఈరోజు ఈ గెలుపు గద్వాల ప్రజల గెలుపు. తిరిగి రెండోసారి గద్వాల స్థానం నుంచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం గెలిపించినటువంటి గద్వాల ప్రజలకు తాను రుణపడి ఉంటారంటున్నారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం సరిహద్దు ఉన్నటువంటి ఈ యొక్క ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలు, ఇటు గద్వాల నియోజకవర్గ ప్రజలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలుసుకున్నటువంటి రైతులంతా కూడా నమ్మలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇక్కడ మా రెండు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపించారని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి కార్తీక్.